శుభం భూయాదు, శ్రీకృభ్యో నమః. ఈ కొత్త సంవత్సరంలో మనం చూస్తున్నప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది సంవత్సరంలో అని చూస్తే, ఉత్తరాషాఢ మొదటి పాదం చూస్తే ధనురాశిలోకి వస్తుంది, తర్వాత మూడు పాదాలు చూస్తే మకరంలో ప్రవేశిస్తాడు. ధనస్సులో ఉన్న ఉత్తరాషాఢ తీసుకుంటే అక్కడ రవి యొక్క నక్షత్రం చెప్తాము, ఆ గురుడు రవి కాంబినేషన్ ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మకరంలోకి వెళ్తే శని రవి కాంబినేషన్స్ కనబడుతుందన్నమాట. సో శని రవిని కాంబినేషన్ ఉండడము, తర్వాత ఈ నక్షత్రం మీదే మనకు శనీశ్వరుడు ఇప్పుడు ఉండడము, ఇవన్నీ కూడా మనకు ఎలా కనిపిస్తున్నాయంటే రేపు ఉదయం గురుడు కూడా ఈ నక్షత్రం మీదుగానే మకరంలో ప్రవేశించడము, ఇదంతా కన్ఫ్యూజన్ స్టేజ్లో వాళ్ళ లైఫ్ అనేది ఉంటాము. వాళ్ళ నిర్ణయాలన్నీ మిస్ఫైర్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద పెద్ద గ్రహాలన్నీ వాళ్ళ నక్షత్రం మీద తిరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే శని యొక్క పెద్ద గ్రహం అనుకుంటే రెండోది వెనకాల గురుడు ఒకడు, తర్వాత ఫాలోడ్ బై కుజుడు కూడా అక్కడ వస్తుంటాడు. సో ఇవన్నీ ఎలా చూస్తున్నట్టు ఫస్ట్ ఆ నక్షత్రానికి ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రం అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి గురుడు మౌఢ్యంలోకి వెళ్ళడం, అలాగే శుక్రుడు కూడా మనకు మౌఢ్యంలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లోనే వాళ్ళ లైఫ్ ఉంటుంది. ఏది ఆల్మోస్ట్ 50-50% తప్ప 100% సక్సెస్ అనేది ఆ లైఫ్లో ఎక్కువ కనిపించదు. ఇది అయిపోతున్నా కానీ ఇంకేదో సమస్య వస్తుంది, ఈ ధనం ఇలా వచ్చినా దాని తగ్గట్టు ఏదో ఖర్చు కనబడుతుంటుంది. అలాగే ఈ సంవత్సరం వాళ్ళు ఏది అనుకున్నా కూడా అవన్నీ ఎలాగుంటాయంటే 50% సక్సెస్ఫుల్గా కనబడుతున్నా కూడా 100% సక్సెస్ అనేది వీళ్ళకి కనబడే అవకాశం చాలా చాలా తక్కువని చెప్తామన్నమాట. ఇక కేతురాహుల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎట్లా ఉన్నప్పటికీ కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురు శని ప్లస్ కుజుడు యొక్క ప్రభావం అయితే ఇమ్మీడియట్గా ఈ కొత్త సంవత్సరం మొదలవగానే కనబడుతున్నాయి కాబట్టి ఈ మూడింటి ప్రభావం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోవడం జరుగుతుంది, నిర్ణయాల్లోని నష్టం జరగడం జరుగుతాయి కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు చేసుకోవాల్సింది సంకట విమోచన చేయడానికి ఈ రవికి సంబంధించిన సూర్య ఆరాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఓం గురుని సూర్య ఆదిత్యం అనేది బీజాక్ష మంత్రంగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ సూర్యనామూర్తి యొక్క బీజాక్ష మంత్ర సాధన చేయడం కానీ, అదేవిధంగా సూర్య ఆరాధన అంటే ఆదిత్య ఉదయం కానీ లేకపోతే సూర్య కవచం కానీ ఇటువంటి సూర్య నమస్కారాలు కానీ ఇటువంటి సూర్యునికి సంబంధించిన కొన్ని ప్రక్రియలు నిత్యం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే కొంత సంకటం అనేది విమోచన జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ రవి అనేవాడు అందరినీ బర్న్ చేస్తాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో వాళ్ళు, అయితే ఆ నక్షత్రం మీద ఎన్ని గ్రహాలు వెళ్తున్నాయో ఆ గ్రహాలు అన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది పడుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ చాలా కఠినమైన స్థానంలో వెళ్ళడానికి అవకాశం బాగా కనిపిస్తుంది కాబట్టి దాని నుండి బయటపడడానికి చేసే మార్గంలో సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట వీడు. అయితే వీళ్ళు ఏంటంటే పగలపూట చేసే పనులలో సక్సెస్ఫుల్ బాగా కనబడతారు. ఈ సంవత్సరం అంతా రాత్రి తీసుకున్న నిర్ణయాలలోనే దోషం ఉంటుంది కాబట్టి నిర్ణయం మేజర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ సంతకాలు పెట్టడం విషయంలో కానీ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సంతకం పెట్టేటప్పుడు కానీ ఇదంతా పగటి కాలంలోనే చేయడానికి ప్రయత్నించండి. ఆ సూర్య అనుగ్రహంతోనే, రాత్రి రేసుకు సూర్యబలం తక్కువ ఉంటుంది చంద్రబలం ఎక్కువ ఉంటుందన్నమాట. సో సూర్యబలంలోనే సక్సెస్ఫుల్ ఉన్నది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించగలిగితే కొంత రాజమార్గం కనబడుతుంది, రాజ్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది. నిత్యము ఈ సంవత్సరం అంతా సూర్య ఆదాహం చేయడం వల్ల కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ మన మీద ఫామ్ అవ్వకుండా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా ఎల్లడిచని ప్రభావం అయితే కొంతవరకు ఉంది, ఆ ప్రభావం కూడా దాటాలి అన్నా కూడా వీళ్ళు కొంతవరకు సూర్యాదం చేసుకుంటూ ముందుకెళ్ళవస్తుంది. అలా చేసుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారని చెప్పగలుగుతామండి. శుభం భూయాదు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.